మూడు పెళ్లిళ్లు చేసుకున్న బోడుపల్ టిఆర్ఎస్ లీడర్ శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు రెండవ భార్య సంగీత న్యాయ పోరాటం 6వ రోజుకు చేరుకుంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుంది. తనకు న్యాయం జరిగేంత వరకు ఈ దీక్ష కొనసాగిస్తానని సంగీత తెలిపారు. సంగీతకు పలువురు మహిళా కార్యకర్తలు మద్దతు తెలిపారు. సంగీత కోరిన షరతులను తీర్చేందుకు మామ బాలరెడ్డితో చర్చలు జరిపి ఒప్పిస్తామని ఎంపీ మల్లారెడ్డి హామీనిచ్చారు. టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, ఆయన రెండో భార్య సంగీతల పంచాయతీ చెల్లపల్లి సెంట్రల్ జైలుకు చేరింది. తనకు తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట 6 రోజులుగా సంగీత నిరాహార దీక్ష చేపడుతుంది. దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య రాజీ కుదించేందుకు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. చెల్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాసరెడ్డిని బోడుపల్కి చెందిన టీఆర్ఎస్ నేతలు కలిసి రాజీ కుదర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నాది మొదటి ప్రయత్నం వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస రెడ్డి గారితో మాట్లాడటానికి ఇక్కడ చెర్లపల్లి జైలుకు వచ్చిన. జైల్లో చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆయన భార్యతో, ఆయన హస్బెండ్ శ్రీనివాసరెడ్డితో మాట్లాడినా, ఆయన కూడా ఇబ్బందికరంగానే ఉన్నాడు, సానుకూలంగానే ఉన్నాడు. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పిండు. ఆ విషయాలు ఇప్పుడు అమ్మాయితో చర్చించి దానికి సానుకూలంగా ఆయన స్పందిస్తే ఇద్దరికి కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మాయి డిమాండ్స్ ఏమున్నాయి సార్? అమ్మాయి డిమాండ్స్ అయితే మీ అందరికి కూడా తెలుసు. 6 రోజుల సార్ ఆమె చెప్తానే ఉంది, నాకు కాపురం కావాలి, నా బిడ్డకు గ్యారంటీ కావాలి. ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఉన్నది. కాకపోతే ఇప్పుడు అమ్మాయితో కొన్ని విషయాలు అడిగిండు ఆయన. అమ్మాయికి కొన్ని భరోసా విషయాలు చెప్తేనే కదా ఆమె ఒప్పుకునేది. అంటే ఎన్ని రోజులు రాజకీయం? ఇప్పుడే పోతూనే ఉన్న అడికే అయిపోతుంది, అయిపోవాలి, పోకూడదు. నేను వచ్చిన దానికోసం కదా. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి పద్మారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూనకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భిక్షపతి, దేవస్థాన కమిటీ సభ్యులు ముత్యం, నర్సయ్య, ఆలయ అధికారి ఎం శేఖర్ పాల్గొన్నారు. ఇవాంక పర్యటన సందర్భంగా ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో ప్యాలెస్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నిఘా పెట్టారు. హయత్ నగర్ పెద్దంబర్పేట ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. గట్కేసర్కు వెళ్తున్న కారు టైరు పేలడంతో మరో రోడ్డుపై జనగాం నుండి హైదరాబాద్ వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ మరియు అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మేము జనగామకి వెళ్ళి ఆపోజిట్ వాళ్ళు మీకు తెలియదు కదండి, అంటే కారు అవతల మీ కారు అవతల నుంచి, అవతల రైడ్ నుంచి, డివైడర్ అవతల నుంచి వచ్చి పడింది. మీ పేరు? అశోక్. ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ సరస్వతి నగర్. సరస్వతి నగర్ మా అక్క మనిషి మీరే కారు. మేడ్చల్లోని వీరాంజనేయ స్వామి సంతోషి మాత దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతన దేవాలయ నిర్మాణం చేపట్టారు. శ్రీవల్లి దేవీ సేవా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మయూరి వాహిని బలిపీఠం నాగదేవత విగ్రహ ప్రతిష్టలు జరిగాయి. 3వ రోజైన శుక్రవారం గణపతి హోమం, పూర్ణాహుతి, కుంభాభిషేకం, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేశరం మండలం అవుషాపూర్ గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 5 లక్షల రూపాయల నగదు, 32 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న గట్కేశర్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీమ్ ఆధారంగా ఆధారాలు సేకరించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వీరంగూడ డిమార్ట్ సమీపంలోని శ్రీ రేణుకా మార్కెటింగ్ ప్లాస్టిక్ దుకాణం అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు షాప్ యజమాని తెలియజేశారు. పైన క్లాస్ రూమ్స్ అవి ఇప్పుడు బస్సు కాలిపోయింది. నువ్వు చూసావు అది బస్సు కూడా కాలిపోయింది సార్. మరి నేను పై ఉండేసరికి నేను రావడం కుదరలేదు. ఏం చేయాలి అర్థం కాక మా డ్రైవర్ ఫోన్ చేశాను. వస్తాను తర్వాత మా మేడం గారు ఫోన్ చేశారు. శ్రీనిధి క్లోజ్ ఎన్ని గంటలకు అయింది? 12:40 ఫస్ట్ దేవుడి పట్ల కాడ కొద్దిగా రాసుకుందండి. దాని మీద ఇద్దరికి ఫోన్ చేసి నేను లేపల ఒక ఆటో అని వస్తే బరం తీసుకుని పోయినట్టు వచ్చి కమ్ముకోండి. ఎన్ని గంటలకు అయింది అందాజ? 6:30 ఒక 5 నిమిషాలు అటు ఇటు 1 గంటకు అవుతుంది సార్. అప్పుడే 12 గంటలకు పోయినాం సార్. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు చేసాం సార్. ఇంకా ఎన్ని గంటలకు అయింది? 12:50 అమ్మదు. ఎక్కడ రోడ్ వేసుకుని ఇక్కడ షాప్కు షాప్కి కాపర్ ఉంటావు? అవును సార్. వాచ్మెన్ సార్. వాడి పేరు సర్వయ్య అండి. లైటింగ్ సుమారు 1:40 గంటలకి మనకు అగ్ని ప్రమాదం అని తెలియపరిచిన వెంటనే మన అగ్నిమాపక కేంద్ర ప్రధాన చెరు వెహికల్ దాంతో పాటు బిహెచ్ఎల్ సంగారెడ్డి ఇంకో అసిస్టెంట్ వెహికల్ 4 వెహికల్ తోటి వచ్చేసి మంటలను పూర్తిగా ఆర్చివేసినాము. ప్లాస్టిక్ షాపు మేము కూడా ఆర్చిపురం ఏరియా అని తెలియపరచగానే విడౌటింగ్ వచ్చేసి అగ్ని ప్రమాదం పూర్తిగా సుమారు దీని విలువ ఎంత ఉండదు? సుమారు వంచన ఇప్పుడే వేయలేము. దాన్ని దర్యాప్తు చేసినట్టు చెప్పగలం. స్కూల్ బస్ కూడా కాదు. స్కూల్ బస్సు దాంతో ఇక్కడ మంటలు అనుకుందని కొంచెం డ్యామేజ్ ఏదైంది. దాన్ని కూడా పూర్తిగా ఆర్పేసినాము. దాని డ్యామేజ్ కూడా ఏమి లేదు. ఎక్కువ మేడ్చల్ జిల్లా కీసర మండలంలో డెక్కన్ ప్రైడ్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న అఖిల్ రాజా అనే విద్యార్థిని టీచర్ కొట్టడంతో విద్యార్థికి 2 పళ్ళు ఊడాయి. దీంతో విద్యార్థి తండ్రి గణేష్ కు చెప్పడంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. 3 పళ్ళేమో ఊగుతున్నాయి, 2 ఏమో ఊసిపోయినాయి. మ్యామ్ చెప్తేనేమో ఆమె ఏం పట్టించుకోలేదు. మళ్ళా క్లాస్ టీచర్ ఏమో క్లాస్ టీచర్ చెప్పింది కానీ ఆమె ఏం పట్టించుకుంటలేదు. బ్లడ్ వస్తే ఏమో కడుకో హాస్పిటల్ గిట్ట తీసుకోలేదు. అది నేను ఆడాను అడ వస్తున్నాను. కొట్టింది ఎవరు? నిన్ను మహేష్ అన్న. మహేష్ ఏం చేస్తారు ఆయన స్కూల్లో? ఏమో ఆయన వాచ్మెన్ లెక్క పెట్టుకోరు. ఆయన కొట్టిండా? ప్రిన్సిపల్ మేడం ఏమనలేదా? నగర శివారు కాటన్గాడ్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ప్లాస్టిక్ కంపెనీలో చిన్నపాటి మంటలు రావడంతో అవి కాస్త భారీ అగ్ని ప్రమాదానికి దారితీశాయి. గత కొన్నేళ్లుగా ఆయుబ్ ఖాన్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా పాత ప్లాస్టిక్ కవర్లను కొనుగోలు చేసి వాటితో గిట్టి తయారు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాజు పడోసీ కంపెనీ హమారీ నే హోతీ హమారీ బోలే నా యే హోతా కౌన్ సా కంపెనీ మేరా యే హై హాన్ రెంట్ హుఆ క్యా హుఆ కైసా హుఆ వో అబ క్యా హై కి సార్ హమారే తో పతా నహీ హమారే ఆయే బరాబర్ దేఖే థే ఉన్కి ఫ్యాక్టరీ మే లగే హుఆ థా హమారే తో హమ్ సేఫ్ సైడ్ కర్ లియే పురా జిత్నా హో సకా హమారే సేఫ్ సైడ్ కరే అబ కోషిష్ కర్ రహే హై ఉన్కి వో కౌన్ సా నామ్ థా వో కంపెనీ బందే కా నామ్ తో అయ్యూబ్ హై జిస్ కంపెనీ కా నామ్ అయ్యూబ్ హై ఉన్హో తో అభీ తక్ మౌజూద్ నహీ హై పూరా ఉన్కే పాస్ హీ లగా హమారే పాస్ లగతా తో మాలూమ్ హోతా థా యే కిత్నా హోంగా నుక్సాన్ సార్ హమ పతా నహీ హై నుక్సాన్ కా ఉన్కే పాస్ మాల్ కిత్నా థా హమ ఆతే జాతే నహీ ఉన్కే పాస్ క్యా బంతా హై ఉస్మే ఉస్కా ప్లాస్టిక్ ఫ్యాక్టరీ హై సార్ నామ్ నహీ హై ఉన్కా ఉన్కా నామ్ అయ్యూబ్ హై ఆప్కా ఆప్కా భీ జల్ గయా నా నహీ మేరా నహీ జలా థా దేఖ్లా మై మార్ రహే నా ఉధర్ హై పానీ నహీ మేరే పాస్ సే ఉన్కే తరఫ మార్ రహే పానీ మున్సిపల్ కాబర్ ప్లాస్టిక్ జిఎస్టీ హర్ చీజ కా లైసెన్స్ హై.